हेलो अंडी, वेलकम टू ऐशु रील्स। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు ఇంకొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. సో అన్బాక్సింగ్ నేనేం చేస్తున్నాను అంటే ఎయిర్పాడ్స్ అన్నమాట, ఎయిర్పాడ్స్ ప్రో. ఆల్రెడీ నా దగ్గర ఎయిర్పాడ్స్ ఉన్నాయి అన్నమాట, అండ్ ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు అనేది చూద్దాము ఈరోజు. సో ఫస్ట్ మనము ఎయిర్పాడ్స్ ప్రోని అన్బాక్సింగ్ చేద్దాము. సో చూడండి, ఓపెన్ చేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాడ్స్. కేబుల్ ఎయిర్పాడ్స్ ప్రోకి వచ్చేసి మనకి ఇయర్ ప్లగ్స్ వచ్చాయన్నమాట. సో ఇవి డిఫరెంట్ సైజెస్, లైక్ స్మాల్ అండ్ లార్జ్ సైజ్ అన్నమాట. సో మనకి ఇయర్ అడ్జస్ట్మెంట్ని బట్టి మనము యూజ్ చేసుకోవచ్చు. సో యా, దిస్ ఈస్ వన్ న్యూ ఫీచర్ ఇన్ దిస్. అండ్ ఇంకా ఏముంది? జస్ట్ దాట్స్ ఇట్. సో యా, మనం అనే ఎయిర్పాడ్స్కి మనము నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ మైనర్ ఇష్యూ. యా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ హియర్ ఇక్కడ మనం కేబుల్ యూజ్ చేసి ఛార్జ్ చేసుకుంటాం దీన్ని. సో యా, మ్యాగ్నెటిక్ అన్నమాట. సో ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ లెట్స్ ఓపెన్ ఇట్. యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. యా, ఇవండి పాడ్స్. సో ఇయర్ ప్లగ్స్ ఆల్రెడీ ఒక సెట్ దీనికి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అండ్ ఎక్స్ట్రా మనకు వచ్చేసి స్మాల్ అండ్ లార్జ్ ఇంకొక టూ సెట్ ఇందులో ఉన్నాయి, టూ పేర్స్. సో మన ఇయర్ అడ్జస్ట్మెంట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సూపర్ సూపర్ ఫిట్టింగ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ మనము ది ఎయిర్పాడ్స్కి ఎయిర్పాడ్స్ ప్రోకి డిఫరెన్స్ ఏందో చూద్దాము. సో లెట్స్ సీ ఇట్. సో లెట్స్ సీ దట్ డిఫరెన్స్ ఇన్ బోత్ ఆఫ్ దిస్, లైక్ ఎయిర్పాడ్స్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో. సో ఎయిర్పాడ్స్ వచ్చేసి చూడండి, ఈ సైజ్లో ఉంది, ఈ షేప్ ఉంది బాక్స్ కూడా. లైక్ దీనికి క్వైట్ ఆపోజిట్ రెక్టాంగిల్లో అండ్ కర్వీ ఎడ్జెస్తో ఈ ప్రో ఉంది అన్నమాట. సో రెండిటికి లైక్ మ్యాగ్నెటిక్ క్లిక్ ఉందన్నమాట. చూడండి, రెండు ఆల్మోస్ట్ సేమ్, బట్ లుక్ వైజ్ దిస్ ఈజ్ లిటిల్ బిట్ బిగ్గర్ అన్నమాట. ఎయిర్పాడ్స్ ప్రో కొంచెం పెద్దగా ఉంది. అండ్ పాడ్స్కి వచ్చేసి ఎయిర్పాడ్స్కి ఏమో లైక్ దే ఆర్ లిటిల్ చూడండి ద డిఫరెన్స్. ఇవి కొంచెం బిగ్ ఉన్నాయి అన్నమాట, చాలా కొంచెం పొడుగ్గా ఉన్నాయి. వెరస్ దీస్ ఆర్ వెరీ షార్ట్ అండ్ లైక్ వెరీ కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి సైజ్ వైజ్ చూస్తుంటే. అండ్ ఎయిర్పాడ్స్ ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి లైక్ వెన్ ఎవర్ మనము ఇవి పెట్టుకొని లైక్ చేంజింగ్ యువర్ డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ దిస్, ఎందుకంటే ఎంబటే పడిపోతాయి ఎయిర్పాడ్స్తో. ఐ థింక్ విత్ ఎయిర్పాడ్స్ ప్రో దాట్ విల్ బీ ఈజియర్ టు డూ దాట్. ఫస్ట్ వచ్చేసి సైజ్ అన్నమాట, ఈ రెండింటి సైజ్ చూడండి. అండ్
lengthwise this is very short and this is long. And next వచ్చేసి ప్రైస్ చూద్దాము. ప్రైస్ ఏమో లైక్ ఎయిర్ పాడ్స్ వచ్చేసి $160 అప్రాక్సిమేట్ గా $160 ఉంది. లైక్ ఎయిర్ పాడ్స్ ప్రో వచ్చేసి లైక్ $260 ఉంది. ప్రైస్ వైస్ లిటిల్ బిట్ కాస్ట్లీ ఎయిర్ పాడ్స్ ప్రో అని అనిపిస్తుంది. బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లైక్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కంపేర్డ్ టు ద ఎయిర్ పాడ్స్ అని చెప్పొచ్చు. సో ఎయిర్ పాడ్స్ ప్రోలో ఏమేమి ఫీచర్స్ కొత్తగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అన్నమాట. సో నాయిస్ క్యాన్సిలేషన్ సో ఎయిర్ పాడ్స్ ప్రోలో ఏంటంటే మనము ఎయిర్ పాడ్స్ పెట్టుకున్నప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఏంటంటే అవుట్ సైడ్ నాయిస్ని మనకి వినేలాగా ఎంటర్ చేయని అవుట్ సైడ్ నాయిస్ని ఎంటర్ చేయనిది అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. ఎందుకంటే వెన్ ఎప్పుడైనా కాల్స్లో ఉన్నా ఏదన్నా బయట నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అదొక మంచి ఫీచర్ ఉంది ఎయిర్ పాడ్స్ ప్రోలో. నెక్స్ట్ వచ్చేసి లైక్ వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఆబ్వియస్గా ఏదైనా ఇప్పుడు మనం ఏ పాడ్ని తీసుకెళ్ళినా ఎంత అడ్వాన్స్డ్ ఫీచర్ ఉన్నా కానీ మనం ఒక స్విమ్మింగ్ పూల్లో అంత వాటర్లో వేసేస్తే ఏదైనా పాడైపోతుంది. బట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ పడ్డా కానీ ఏం కాదు, వాటర్ ప్రూఫ్ అన్నమాట. లైక్ టూ మచ్ వాటరీ కాకుండా లైట్గా పడ్డా కానీ ఇట్స్ ఓకే, వాటర్ ప్రూఫ్ అన్నమాట. అండ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి లైక్ కస్టమ్ ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. లైక్ మనం లైక్ వీ కెన్ మనం ఒకవేళ ఎయిర్ పాడ్స్ని స్విచ్ చేసుకున్నా కానీ ఎయిర్ పాడ్స్ ప్రోని స్విచ్ చేసుకున్నా కానీ వాళ్ళకి మ్యాచ్ అయ్యే సైజ్ని బట్టి ఇయర్ ప్లగ్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి కస్టమైజబుల్గా ఇచ్చాడనమాట ఇయర్ ప్లగ్స్ కూడా మనకి అడ్వాన్స్డ్గా. సో ఎయిర్ పాడ్స్ ప్రోకి ఇంకొక ఫీచర్ ఏంటంటే ఆటో స్విచ్చింగ్ ఫీచర్ అనమాట. ఇదేంటంటే ఎయిర్ పాడ్స్ మనం ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో ఇప్పుడు ఒకవేళ మనం ఫోన్లో కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ త్రూ కనెక్ట్ చేసుకొని యూస్ చేస్తున్నప్పుడు సడన్గా ఇంకొక డివైస్కి స్విచ్ అవ్వాలి అని అంటే మళ్ళీ మనము ఎయిర్ పాడ్స్ని ఆ డివైస్కి కనెక్ట్ చేసుకోవాలి. బట్ ఎయిర్ పాడ్స్ ప్రోలో ఏంటంటే ఇట్స్ లైక్ ఆటో ఇమీడియట్గా స్విచ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఐప్యాడ్లో ఎయిర్ పాడ్స్ ప్రోని యూజ్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఫోన్కి స్విచ్ చేయాలనుకుంటే అందులో ఐప్యాడ్లో పాజ్ మీరు ఏదైనా వీడియో చూస్తుంటే ఐప్యాడ్లో పాజ్ చేసి ఐఫోన్లో మీరు ఆన్ చేస్తే ఎయిర్ పాడ్స్ ప్రో ఇమీడియట్గా ఆటో స్విచ్ ఎనేబుల్ ఉందన్నమాట దీనికి. సో ఆటోమేటిక్గా ఇది స్విచ్ అయిపోతుంది. మళ్ళీ మీరు బ్లూటూత్కి వెళ్ళేసి మళ్ళీ కనెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు ఎయిర్ పాడ్స్ ప్రోలో. సో వెరీ ఈజీ టు స్విచ్ అన్నమాట ఎయిర్ పాడ్స్ ప్రోతో. ఇంకొకటి వచ్చేసి ఎయిర్ పాడ్స్ ప్రో ఏంటంటే దీంట్లో ఉన్న సెన్సార్స్ త్రూ మన బాడీ యొక్క పొజిషన్ని కూడా అది ట్రాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఆడియో మనకి క్లియర్గా వినిపించడానికి అన్నమాట. సో ఇట్ హ్యాస్ దట్ సెన్సార్ విచ్ ట్రాక్స్ ద పొజిషన్ ఆఫ్ ద హెడ్ ఆల్సో అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనము ఏదైతే ఆడియో వింటున్నామో అది ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్గా ఐదర్ ఇది అది హై ఫ్రీక్వెన్సీలో వినిపిస్తున్నా లో ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నా కానీ ఆ రేంజ్కి క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట. సో అలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఎయిర్ పాడ్స్ ప్రో నుంచి లేవు. సో అదొక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. యా లిటిల్ బిట్ కాస్ట్లీ అనిపిస్తుంది బట్ యూసేజ్ వైజ్ మీరు ఒకవేళ కాల్స్ లైక్ మీ వర్క్ అనేది లైక్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ కాల్స్ ఉంటే మాత్రం యా వర్త్ ఇట్ అనిపిస్తుంది ఎయిర్ పాడ్స్ ప్రో. సో ఈ డిఫరెన్సెస్ మాత్రం నేను ఎయిర్ పాడ్స్ నుంచి ఎయిర్ పాడ్స్ ప్రోకి నేను అబ్జర్వ్ చేసినవి మాత్రం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా దాట్స్ ఇట్. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు ఒకవేళ ఎయిర్ పాడ్స్ వాడుతున్నట్టయితే మీరు ఏ ఎయిర్ పాడ్స్ వాడుతున్నారు, లైక్ ఎయిర్ పాడ్స్ 2019ఆ లేకపోతే ప్రోనా లేకపోతే ఇంకొక అడ్వాన్స్డ్ మోడలా అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. యా హోప్ యు ఆర్ లైక్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.